మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే మాస్టర్ అడ్వైజ్ డాట్ నమస్తే శివ శివఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఆ రెడ్డి జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాద్లో జనవరి ఇరవై మూడవ తారీఖు విజయవాడలో జనవరి ముప్పైవ తారీఖు విశాఖపట్నంలో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు ప్రత్యక్షంగా పవర్ అండ్ మెనీ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పవర్ మెడిటేషన్ చార్ట్ హోరా చార్ట్ కూడా ఉచితంగా ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి వాటిని వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి ధన సంపాదనగా ఎలా మార్చుకోవచ్చు అన్న ఐడియాస్ కూడా మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే తక్కువ సమయంలో మీరు సంపాదించిన డబ్బును సంపదగా ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ క్లాస్లో టిప్స్ చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక్ మహావాస్తు అన్నది ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి సుఖ సంపదలతో నిండిపోవాలని అంటే వేదిక మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తుంది ఏ టిప్స్ తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా మనము పాజిటివ్గా మార్చుకోవచ్చు అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం క్లాసులు మీరు ఏ ఏరియాలో ఉన్నారో అవి పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శుక్రుడికి అనుకూలమైంది మనము ఈ రెండు వేల ఇరవై రెండును మన జీవితంలో ఎదుగుదలకు ఉపయోగించడానికి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ప్రణాళిక తీసుకోవాలి ఎటువంటి ప్లానింగ్ ఉండాలి అన్నది మనం తెలుసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హెల్త్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ వెల్త్ డబ్బు పోయినా మనం ఇంకొక బిజినెస్లో సంపాదించుకోవచ్చు కాబట్టి కానీ ఆరోగ్యము పాడైపోయినప్పుడు కొన్ని ఇర్రీవర్సబుల్ చేంజెస్ బాడీలో జరిగినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావడం అనేది చాలా కష్టం కాబట్టి అటువంటి ఆరోగ్యము మనకు ఉండాలి అంటే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మనము చేయదగలిగే పనులేంటి అన్నది ఫస్ట్ మనం చూసుకుందాం ఎప్పటికి కూడా మన బిఎంఈటిలో మంచి ఐడియాస్ రావాలి అనంటే మంచి ఆరోగ్యం ఉండాలి మంచి మైండ్ ఉండాలి అలా రావాలి అనంటే మనము మెడిటేషన్ అన్నది చేయాలి ఆ మెడిటేషన్ ఎప్పుడు చేయాలి ఆ మెడిటేషన్ మార్నింగ్ నాలుగు నుంచి ఐదు లోపల బ్రహ్మ ముహూర్తంలో చేయవలసి ఉంటుంది అది పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ముందు వాటిని ఫైవ్ మినిట్స్ వరకు చూస్తూ తర్వాత కళ్ళు మూసుకుని ముప్పై నుంచి నలభై యాభై నిమిషాల వరకు కూడా చేయడానికి అవకాశం ఉంది ఈ మెడిటేషన్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న అన్ని డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పారద్రో వేయడం జరుగుతుంది వీటితో పాటు ఈ మెడిటేషన్ అయిన తర్వాత ఇక్కడ మనము చేయవలసిన వాటిలో ఏడు రకాల ప్రాణాయామాలు ప్రధానంగా చేయవలసి ఉంటుంది అనంటే మొత్తం ఉదయం లేచినప్పటి నుంచి ఆ రోజంతా ఫస్ట్ ప్లాన్ అనేది చేసుకోవాలి రోజు ప్లాన్ చేసుకోవాలి సక్సెస్ అవ్వాలనంటే వారము వీక్ ప్లాన్ చేసుకోవాలి మంత్ నెల ప్లాన్ చేసుకోవాలి ఇయర్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలి ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవాలా సార్ అని అంటే డెఫినెట్గా చేసుకోవాలి నా ప్రోగ్రామ్స్ అన్నీ వన్ మంత్ వరకు ఫిక్స్ అయి ఉంటాయి ఎక్కడ మీటింగ్ ఏ రోజు ఉంది తర్వాత వాస్తు విజిట్స్ ఎక్కడున్నాయి అపాయింట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది పూర్తిగా వన్ మంత్ వరకు ఫిక్స్ అయి ఉంటాయి ఆ రకంగా ఎప్పుడైతే మనం ప్లాన్ అనేది చేసుకుని ఉంటామో స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ అన్నది ఉండదు ప్రతిదీ ఒక పద్ధతిగా జరుగుతుంది ఇందులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే ముందే ప్లాన్ చేసుకుని ఉన్నామో ఆ డేట్కు మీరు ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఆ రోజుకు బుక్ చేసుకునే బదులు వన్ మంత్ ముందు బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఆఫర్లోనే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ప్లానింగ్ అన్నది లేకుండా లైఫ్ అన్నది నడవదు అది సక్సెస్ కాదు కాబట్టి ప్లాన్ యువర్ లైఫ్ ప్లాన్ యువర్ డే ప్లాన్ యువర్ వీక్ ప్లాన్ యువర్ మంత్ సో ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాము ముహూర్తంలో నాలుగు నుంచి ఐదు లోపల మెడిటేషన్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనం ఏడు రకాల ప్రాణాయామాలు చేయాలి ఈ ప్రాణాయామాల్లో ఫస్ట్ వచ్చేసి సహజ ప్రాణాయామం అని పూరకము కుంభకము రోచకం రేచకము ఈ మూడు ఏంటంటే పూరకమౌనంగానే గాలి పూర్తిగా ఊపిరితిత్తుల నిండా పీల్చడం ఎంత వీలైతే అంత కుంభకము అని అంటే హోల్డ్ ఇట్ అలాగే పట్టుకొని ఉండడానికి కుంభకము అంటారు రేచకము అని అంటే వదలడం ఇన్స్పిరేషన్ హోల్డ్ ఎక్స్ప్రెషన్ పూరకము కుంభకము రేచకము తర్వాత ఉచ్ఛ్వాస అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవడము నిశ్వాస కాబట్టి ఈ మూడు స్టేజులు బాగా గమనించదగిరింది కాబట్టి ఫస్ట్లోనే మనము ఎందుకు ఈ సహజ ప్రాణాయామం పెట్టామని అంటే ఊపిరితిత్తుల యొక్క కండరాలు తర్వాత మన శ్వాస ప్రక్రియలో ఉన్నవి మొత్తం కూడా బాగా సాగదీయబడతాయి ప్లస్ అవి ప్రాణాయామానికి రెడీ కాబడతాయి బిఫోర్ ఈ ప్రాణాయామం కంటే మో ముందు మీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు సూక్ష్మ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది అని అంటే చిన్న చిన్న కండరాలు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న ఏ జాయింట్ అయినా చేయిందనుకోండి ఈ మూమెంట్స్ ఏదైనా జాయింట్ ఉందనుకోండి ఆ జాయింట్లన్నీ ఒక ఫైవ్ టైమ్స్ మీరు కదిలిస్తే అది సూక్ష్మ ఎక్సర్సైజ్ కింద మారుతుంది అనంటే బాడీ వెయిట్ లిఫ్టింగ్ చేసేది చెప్పడం లేదు జస్ట్ వార్మప్ కింద చెప్తున్నాను కాబట్టి మోకాళ్ళు ఉన్నాయి ఒకసారి ముడుచుకొని చాపడము తర్వాత కీళ్ళు ఉన్నాయి తర్వాత యాంకిల్స్ ఉన్నాయి ఏ జాయింట్ అయినా కూడా ఒకసారి చేయడము ప్లస్ అది చెయ్యి జాయింట్ అనుకోండి రౌండ్గా కూడా చేయడానికి చెయ్యి కూడా రౌండ్గా చేసుకోవచ్చు ఈ రకంగా ఫైవ్ మినిట్స్లో అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేసి మీరు ఈ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయొచ్చు అలా చేసినప్పుడు శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది అప్పుడు మల్లన పూర్తిగా ఈ యోగ ప్రాణాయామం ద్వారా బయటకు పంపడానికి వీలుంటుంది కాబట్టి సహజ ప్రాణాయామం పూరకము కుంభకము రేచకము ఇది ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చినప్పుడు బస్రిక చేయవలసి ఉంటుంది బస్రిక పూర్తిగా మనము పూరకము నింపిన తర్వాత కొద్దిసేపు పట్టుకుని తర్వాత వదలడం అని అంటే మన లంగ్ యొక్క కెపాసిటీని పెంచుకోవడము కాబట్టి చాలామంది మీరు గమనించినట్లయితే ఈ ప్రపంచాన్నే కబలించిన ఈ కరోనా వైరస్ ఎవరైతే యోగా ప్రాణాయామ ఎవరికైతే లంగ్ కెపాసిటీ ఎక్కువగా ఉందో వాళ్లకు ఏమీ చేయలేకపోయింది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళను ఏమీ చేయలేకపోయింది జనరల్గా యోగా చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఇవి రెండు డబల్ బెనిఫిట్స్ అన్నట్టు ఆ రకంగా ఇది భస్త్రిక నెక్స్ట్ వచ్చేసి అనులోమ విలోమ అనులోమ విలోమ ప్రాణాయామం కూడా లెఫ్ట్ సైడ్ ముక్కులోంచి గాలి పీల్చుకొని రైట్ సైడ్ బ్లాక్ చేసి ఉంటాము లెఫ్ట్ సైడ్ నుంచి పీల్చుకుని తర్వాత రైట్ సైడ్ వదిలేసి మళ్ళీ రైట్ సైడ్ నుంచి పీల్చుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ వదలడము ఇది ఒక సైకిల్ కాబట్టి చూడండి ఒక సైకిల్ అన్నట్టు ఈ అనులోమ విలోమ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చేయవచ్చు ఇది మన రైట్ హెమిస్పియర్ లెఫ్ట్ హెమిస్పియర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైతే రైట్ ఎమిస్పియర్ లెఫ్ట్ ఎమిస్పియర్ లెఫ్ట్ పాజిటివ్ ఉంటుంది రైట్ నెగిటివ్ ఉంటుంది ఒకటి క్రియేటివిటీకి వస్తే ఇంకొకటి వచ్చేసి బిల్డప్కి వస్తుంది కాబట్టి ఈ రకంగా క్రియేటివిటీను నాలెడ్జ్ తర్వాత ఫిజికల్ ఇవన్నీ మెయింటైన్ చేసేటువంటి ఒక బ్యాలెన్స్గా ఉన్నాయనుకోండి మీకు బీపీ షుగర్ లాంటి జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉండదు ఒకవేళ వచ్చి ఉన్నా అవి బ్యాలెన్స్ అవ్వడానికి అవి కంట్రోల్ అవ్వడానికి వందకు వంద శాతం ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ మేము ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము అని అంటే రీసెంట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్గా యంగ్ వాళ్లకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మరీ ఘోరంగా అటువంటి ఏజ్ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ప్లస్ ఏ ఏజ్ వాళ్ళైనా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపలనే షుగర్ అటాక్ అయిన వాళ్ళు ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ అనే ప్రోగ్రాంలో చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా రివర్సబుల్ సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన టెక్నిక్స్ అన్నట్టు ఇక్కడ డైటీషియన్స్ డాక్టర్స్ డయాబెటాలజిస్ట్ వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు బసరికా తర్వాత అనులోమ విలోమ చెప్పుకున్నాము అనులోమ విలోమ మన ఆలోచనలు అత్తిగా చేసే ఆలోచనలను తగ్గిస్తుంది మానసిక ఉద్రేకాన్ని తగ్గిస్తుంది యాంగ్జైటీ టెన్షన్ని తగ్గిస్తుంది ఒక కూల్ మైండ్ చేసి పక్క ప్రణాళికతో మనము ముందుకు వెళ్ళడానికి అది సహకరిస్తుంది కాబట్టి అనులోమ విలోమ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కపాలభాతి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామంలో ఒక మ్యాజిక్ ఉంది మనము బెడ్షీట్లు ఏదైనా దుమ్ము పట్టినా ఏం చేస్తాం మనము ఇది మనం విదిలించినప్పుడు ఆ దుమ్ము అనేది వెళ్ళిపోతుంది అది అందులో లాజిక్ ఏంటి అందులో ఉన్న ఫిజిక్స్ ఏంటి అన్నప్పుడు బెడ్షీట్ను ఒక్కసారిగా మనం విదిలించినప్పుడు బెడ్షీట్ వెనక్కి వస్తుంది కానీ బెడ్షీట్ మీద దుమ్ము ధూళి రేణువులన్నీ గాల్లో కలిసిపోయి బయటికి వస్తాయి అలాగా మన శరీరంలో కూడా కడుపును ఒక దుప్పటి మాదిరి ముందుకు వెనక్కి మనం ఇది విధిలించినట్లు కడుపును ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి సాగదీసేలా చేసినప్పుడు కడుపులో ఉన్న మెయిన్ ఆర్గాన్స్ లివరు ప్యాంక్రియాస్ తర్వాత ఇంటెస్టైన్స్ గాల్ బ్లాడరు కింద ఉన్న యూరినరీ బ్లాడరు లేడీస్కి అయితే యుట్రస్ జెంట్స్కి అయితే అక్కడ ప్రోస్టేట్ గ్లాండ్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై తర్వాత మేజర్ కిడ్నీస్ వీటన్నిటికి కూడా బ్లడ్ సప్లై అన్నది విపరీతంగా పెరిగి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నా క్లియర్ కావడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్న ఎక్స్క్రీషన్స్ అని అంటే మలినాలు ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా బయటికి పంపడం జరుగుతుంది అనంటే ఎక్కడైతే రక్త ప్రసరణ బాగా ఉంటుందో ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా అందజేయబడతాయో అక్కడ పరిశుభ్రత ప్లస్ క్లీన్లీనెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా కపాలభాతి అన్నది పూర్తిగా కడుపులో ఉన్న మేజర్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ విపరీతమైన బ్లడ్ సప్లై పెరిగి అవి శుద్ధి చేయబడతాయి కాబట్టి ఇది ఎస్పెషల్లీ షుగర్ ఉన్నవాళ్లకు ద బెస్ట్గా చేయబడుతుంది ఎందుకంటే ప్యాంక్రియాస్ను పిండేస్తుంది అది ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ యొక్క గ్లాండ్స్ ఏదైతే ఐలెట్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని ఉంటాయో వాటిని ఉద్రేకపరుస్తుంది వాటిని మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది అందుకే నేను చెప్పాను ఈ ప్రోగ్రాంలో ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ని రివర్స్ చేసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి కాబట్టి ఇది కపాలబాతి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కపాలబాతితో ఉన్న అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందులో లేడీస్కి వచ్చేసి పీసీఓడి పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అని అంటే అండాశయాల యొక్క ఫంక్షన్ ఏంటి లేడీస్కు రైటు లెఫ్ట్ రెండు ఓవరిస్ ఉంటాయి అనంటే అండాశయాలు ఉంటాయి అవి ప్రతీ నెల రైట్ది ఒక నెల లెఫ్ట్ది ఒక నెల అండాన్ని విడుదల చేయడం వాటి యొక్క ప్రథమ కర్తవ్యం అనంటే వాటి డ్యూటీ అది అయితే అవి అండంలో నీటి బుడుగలు వచ్చి ఆ అండం విడుదల ప్రక్రియకు అడ్డం పడుతూ ఉంటాయి దాన్ని పాలీసిస్టిక్ సిస్టిక్ ఓరియన్ డిసీజ్ పాలీ అని అంటే ఒకటి కాకుండా అనేకము సిస్ట్ అనంటే బుడగలు కాబట్టి అండాశయాల్లో నీరు బుడగలు ఉండి ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైతే ఓమ్ రిలీజ్ కాదో అప్పుడు శుక్రకణం ఎంటర్ అయినా కూడా అది ఉపయోగపడదు ఎందుకంటే కణము ఈడ ఓవము శుక్రకణము ఈడ ఓం రెండు కలిసినప్పుడే పిండం అనేది తయారవుతుంది కాబట్టి అండము కణము రెండు కలవడానికి ఇక్కడ అండమే రిలీజ్ కాకపోతే అక్కడ వాళ్ళకి ఇన్ఫరిటి ఇన్ఫర్టిలిటీ కేసు అవుతుంది అని అంటే వాళ్ళకు పిల్లలు కలగకపోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి న్యాచురల్గా ఉన్నాయి ప్లస్ ఈ పీసీఓడి ఉన్నవాళ్ళకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావు పీరియడ్స్ అంటే మంత్లీ సైకిల్ అన్నట్టు ఆ పీరియడ్స్ కూడా రెగ్యులర్ కానప్పుడు లేడీస్కి హెల్త్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకే ఆరోగ్యం బాగా ఉంటుంది అవి లేని వాళ్ళకు వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది తర్వాత హార్ట్ ఫ్లెషెస్ ఉంటాయి ఆ మూడ్ చేంజెస్ ఉంటాయి ఈ రకమైన అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి ప్లస్ వాళ్ళు బరువు పెరగడం కూడా జరుగుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్రధాన కారణం బరువు బరువు పెరగడం దీంతోపాటు పీసీఓడి లాంగ్ రన్లో ఉంటే దీనికి మళ్ళీ థైరాయిడ్ కూడా యాడ్ అవుతుంది ఈ రకంగా హార్మోనల్ అన్నవి ఒకదానికోటి ఒకదానికోటి లింకప్ అయ్యి ఉంటాయి వాటికి కూడా ఈ కపాలబాతి అన్నది బెస్ట్ సొల్యూషన్గా చెప్పుకోబడుతుంది రైట్ ఇప్పుడు అన్లోమ్ విలా తర్వాత కపాలబాతి నెక్స్ట్ ఉజ్జయిని ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయామం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు పూర్తిగా ఊపిరి పీల్చి తలను కిందికి వంచి బిగబట్టి తర్వాత వదలడం అనేది జరుగుతుంది ఈ చెప్పిన ఆరు ప్రాణాయామం మీద నేను మళ్ళీ ఒక స్పెషల్గా నేను చేసి ఒక వీడియో చేసి మీకు పెట్టేస్తాను మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది అది కూడా ఈ జనవరి మంత్లోనే పెట్టేస్తాను కాబట్టి ఉజ్జయిని ప్రాణాయామం ఒకటి నెక్స్ట్ వచ్చేసి భ్రమరి భ్రమరి ప్రాణాయామం ఏంటంటే మైండ్లో ఇందాక మనం కడుపులో చెప్పుకున్నాము ఊపిరితిత్తులది క్లీన్ చేసే చెప్పుకున్నాము బాడీలో సర్కులేషన్ పెంచే చెప్పుకున్నాము బ్రెయిన్లో అని అంటే తలలో ఉన్నటువంటి పంచేంద్రియాలైనటువంటి కళ్ళు చెవులు నాలుక చర్మము తర్వాత ముక్కు గ్రాణశక్తి వీటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ భ్రమరి అనేది ఉపయోగపడుతుంది ఈ భ్రమరి పేరులోనే ఉంది భ్రమరి అంటే ఏంటి తుమ్మెద తుమ్మెద తర్వాత కన్ తేనెటీగాను లేదా అని చెప్తాము కదా అది ఎలా సౌండ్ చేస్తుంది అని సౌండ్ చేస్తుంది అలాగా మనము కళ్ళు మూసుకుని తర్వాత చెవులు మూసుకుని ఇక్కడ కేవలము మనము ఆ వైబ్రేషన్ మాత్రము మనము ముక్కు ద్వారా తీయవలసి ఉంటుంది నోరు కూడా మూసుకోవాల్సి ఉంటుంది ఆ వైబ్రేషన్ అనేది బ్రెయిన్లో మొత్తం తలంతా కూడా వైబ్రేషన్ వచ్చేసి అక్కడ బ్లడ్ సప్లై పెరగడము బ్లాక్స్ ఉంటే క్లియర్ కావడము అక్కడ ఉన్న హార్మోన్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ కావడము బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది భ్రమరి అన్నది చాలా వండర్ఫుల్ ప్రాణాయామం అయితే భ్రమరి చేసిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరవడానికంటే ముందు మనము చేతులు రబ్ చేసుకుని హీట్ పుట్టించుకుని తర్వాత వాటిని కళ్ళ మీద పెట్టుకుని నిదానంగా తెరవలసి ఉంటుంది లేకపోతే సడన్గా కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు తిరిగి వాళ్ళకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇది భ్రమరి ప్రాణాయామం అన్నట్టు ఈ రకంగా చెప్పుకున్న ప్రాణాయామాలన్నీ కూడా మనము వన్ అవర్లో క్లోజ్ చేసేయచ్చు కాబట్టి ఇవి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అన్నవి చెప్పుకోవచ్చు వీటి తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాణాయామం వచ్చేసి మనము ఓం చాంటింగ్ అన్నట్టు ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఓం చాంటింగ్ అనంటే కళ్ళు మూసుకుని మనము అందరూ ఓమ్ అనంటే ఓం అని పలుకుతారు అది తప్పు ఓమ్ను అలా పలకరాదు ఓం అన్నది సింగిల్ లెటర్ కాదు మూడు అక్షరాల యొక్క కలయిక ఆ ఊ మా అంటే నాభి నుంచి మొదలయ్యి మనకు తల నుంచి ఎండ్ అవుతుంది ఇది ఒక్క శబ్దమే మొత్తము బాడీలో ఉన్న మనకు అన్ని అవయవాలను వైబ్రేట్ చేయగలుగుతుంది ఇది డివినిటీని క్రియేట్ చేయ చేయగలుగుతుంది ఎనర్జీని క్రియేట్ చేసి మిమ్మల్ని యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది ఎందుకనంటే యూనివర్స్లో కూడా నిత్యము ఈ ఓంకారం అనేది ఈ వైబ్రేషన్ అనేది తిరుగుతూ ఉంటుంది అది ప్రణవనాదం అని అంటే ఈ యూనివర్స్ యొక్క బేసిక్ సౌండ్ అన్నట్టు ఓం అన్నది ఎనర్జీ ఫైడ్ కాబట్టి దాన్ని పలకడం కూడా మీరు నేర్చుకోవచ్చు పలికేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేయవలసి ఉంటుంది ఎలా పలకాలో ఒకసారి చెప్తాను అది మీరు చేసుకోవచ్చు డీప్ మెడిటేషన్ చేసుకుంటూ ఇది చేయవలసి ఉంటుంది ఇలా ఒక సైకిల్ అన్నట్లు ఈ ప్రాణాయామం ఏది చేసినా కూడా ఎందుకు కళ్ళు మూసుకోమని చెప్తామని అంటే కళ్ళు మనకున్న నవరంధ్రాల్లో ఎక్కువ ఎనర్జీ కళ్ళ నుంచి వెళ్తుంది మీరు బాగా చూసారా లేదో ఏదైనా కళ్ళతో చూస్తే వెంటనే మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది బాడీ డిస్ట్రాక్ట్ అవుతుంది మూడు కూడా మారిపోతుంది అటువంటి కళ్ళను మనం డిస్ట్రాక్ట్ చేయకుండా ఎనర్జీని బయటికి వెళ్లకుండా మనం తీసుకుంటున్న ఎనర్జీని బాడీకి ఉపయోగపడేలా బాడీలో ఉన్న సెల్స్ను క్లీన్ అయ్యేలా బాడీలో ఉన్న సర్కులేషన్ క్లియర్ అయ్యేలా మనం చేసుకోవాలంటే కళ్ళను మూసుకొని చేయవలసి ఉంటుంది ఈ రకంగా ఓం ప్రణవనాదము చేసిన తర్వాత ఇక లాస్ట్లో మిగిలిన ప్రాణాయామంలో ఉన్నది ఏంటనంటే ఇది ప్రాణాయామము ప్లస్ ఆసనము రెండు కలిసి ఉంటుంది ఇది శవాసనం అన్నట్టు అంటే ఎందుకనంటే మనము హైపర్ ఎగ్జైటెడ్ హైపర్ సర్కులేటెడ్ హైపర్ రియాక్షనేటి మనం చేసిన సెల్స్ కానీ బాడీ కానీ డైన్ కావడానికి చేసేది ఈ శవాసనం అన్నట్టు ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇది కూడా చేయవచ్చు అందులో నిద్ర వస్తే కూడా ఇబ్బంది ఏం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి శవాసనం అంటే ఏంటి మన మనిషి శవంగా మారితే ఎటువంటి చలనం లేకుండా ఎలా ఉంటుందో అలా ఉండడం ఈ శవాసనము భూమి మీదనే చేయవలసి ఉంటుంది మ్యాట్ కానీ లేదా ఒక బొంత అని అంటే మందంగా ఉన్న బెడ్షీట్లు కానీ వేసుకొని చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆసనాలు పూర్తిగా చేసుకున్నట్లయితే బాడీ రిజివినేట్ అవుతుంది బాడీ రీయాక్టివేట్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై రెండులో మనము కొత్త ఎనర్జీతో మనం పని చేయడానికి ఈ రెండు వేల ఇరవై రెండులో మనం రాసుకున్న అఫర్మేషన్స్ మనం చేసుకున్న విజువలైజేషన్స్ అవన్నీ సక్సెస్ అవ్వడానికి పూర్తిగా సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను శివఓం జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాద్లో జనవరి ఇరవై మూడవ తారీఖు విజయవాడలో జనవరి ముప్పైవ తారీఖు విశాఖపట్నంలో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు ప్రత్యక్షంగా పవర్ అండ్ మెనీ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పవర్ మెడిటేషన్ చార్ట్ హోరా చార్ట్ కూడా ఉచితంగా ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి వాటిని వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి ధన సంపాదనగా ఎలా మార్చుకోవచ్చు అన్న ఐడియాస్ కూడా మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే తక్కువ సమయంలో మీరు సంపాదించిన డబ్బును సంపదగా ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ క్లాస్లో టిప్స్ చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక్ మహావాస్తు అన్నది ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి సుఖ సంపదలతో నిండిపోవాలని అంటే వేదిక మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తుంది ఏ టిప్స్ తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా మనము పాజిటివ్గా మార్చుకోవచ్చు అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం క్లాసులు మీరు ఏ ఏరియాలో ఉన్నారో అవి పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివఓం